నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పిరమిడ్ వ్యాలీలో అద్భుతంగా కొనసాగుతున్న అఖండ ధ్యాన శిక్షణ తరగతులు. అహింసాయుత శాఖాహార ర్యాలీ నిర్వహించిన భాగ్యనగర్ పెర్మన్ మాస్టర్స్. పిల్లలకు ధ్యాన శిక్షణ అందించిన సీనియర్ పెర్మన్ మాస్టర్స్. ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించిన వింజమూర్ పెర్మన్ మాస్టర్స్. 108 రోజుల సామూహిక ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మచిలీపట్నం మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళితే, బెంగళూరు పెర్మిడ్ వ్యాలీలో పత్రిజీ ఆధ్వర్యంలో 41 రోజుల అఖండ ధ్యాన శిక్షణ తరగతులు మహా అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పత్రిజీ గారి సాంగత్యంలో ధ్యానం, ఆ తరువాత శ్రీ దాట్ల హనుమంతరాజు గారు మాట్లాడుతూ పిఎంసీ ఛానల్ యొక్క వివరాలను తెలియచేశారు. ఆ తర్వాత పిఎంసీ హిందీ ఛానల్ డైరెక్టర్ అలేఖ్యా గారు తాను పొందిన అనుభవాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కావాలన్నారు. మామూలుగా గవర్నమెంట్లు ఏంటంటే పి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎం అనేది అడుగుతారు. నేను అక్కడి నుంచి మా ప్రొఫెషనల్స్, నేను కంపెనీస్ ఎక్కడికి ప్రాక్టీస్ చేస్తున్నాను ఫర్ లాస్ట్ 44 నుంచి, 1000 కంపెనీస్ పేర్ హ్యాండ్లింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అక్కడి నుంచి మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, బాబు ఈ పేరు రిజర్వేషన్ చేయండి సార్ చెప్తున్నారని. వాళ్ళు ఎమ్మటే సార్ మీరు ఎలా ఒప్పుకున్నారు, పి అంటే ఏంటి, ఎస్ అంటే ఎస్, ఎస్ అని అడుగుతారు కదా సార్ చెప్పారు సంకల్పంతో అవుతుంది, మీరు ముందు అప్లై చేయండి అని. సార్ అడిగారు ఎన్ని రోజులు వస్తుంది పేరు అని. ఒక వారం పట్టొచ్చు సార్ అన్నాం. అదేంటి, 17 డిసెంబర్ 2017లో పేరు అప్లై చేశాము. మై డియర్ మాస్టర్స్, 18 డిసెంబర్ మార్నింగ్ 11:00కి ఏమి గవర్నమెంట్ కొర్రీ అయ్యకుండా నేమ్ అప్రూవల్ అయిపోయింది. దట్ ఈస్ పత్రి గారు. మా పార్ట్నర్స్ కూడా ట్రెమెండస్, ఏం సార్ ఏమి చిన్న కొర్రీ లేదు ఏమని. అక్కడి నుంచి సార్ ఫోన్ చేసి సార్ వచ్చింది సార్, బాబు నెక్స్ట్ ఏం చేయాలి, మెమరాండమ్ ఆర్టికల్ చేసేసి కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి, స్టార్ట్ చేయి బాబు, ఎన్ని రోజులు పడుతుంది, రిజిస్ట్రేషన్ అవ్వాలని టైం పడుతుంది సార్, 1 వీక్ 10 డేస్. అప్లై చేశాం, సార్కు చూపించాం ఏమేం కావాలి, ఏమేమి ఆబ్జెక్ట్స్. 2018 అప్లై చేశాం ఈవినింగ్కి. 21 డిసెంబర్ ధ్యానమహాచక్రం ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా, 21 మార్నింగే నేమ్ అవైలబిలిటీ వచ్చి కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దట్ ఈస్ పత్రిక. అలా స్టార్ట్ అయిపోయి జర్నీ. అది పిఎంసీ తెలుగు. దాని తర్వాత సార్ పిఎంసీ ఇంగ్లీష్ కావాలన్నారు. దాంతో పాటు ఒక రూమ్ తీసుకొని చేశాం. సార్ అన్నారు ఒక ఫ్లోర్ సరిపోదు కదయ్యా అన్నారు. సార్ మీ సంకల్పం ఉంటే ఏం అవుతుందని. దాని తర్వాత అదే బిల్డింగ్ 3rd ఫ్లోర్ ఇచ్చారు. దాని తర్వాత 4th ఫ్లోర్ ఇచ్చారు. సార్ వచ్చినప్పుడు అనేవాళ్ళు బాగానే ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఏమన్నా బంజారా అంటే బెనారస్ శారీ కలెక్షన్ సెంటర్ ఉంది పర్వాలేదు, 1st ఫ్లోర్ మంది, 3rd ఫ్లోర్ మంది, 4th ఫ్లోర్ మంది, 2nd ఫ్లోర్ ఏం చేస్తాం సార్, మీ సంకల్పం సార్, ఆ 2nd ఫ్లోర్ కూడా వస్తుంది అన్నారు. ఇప్పుడు 2nd ఫ్లోరు రేపు మే 1 నుంచి అతను ఆ 2nd ఫ్లోర్ కూడా ఇస్తున్నారు.
అది సారు చెప్పడం కోసమే వచ్చానమాట. సారు అండి, అవునయ్యా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ పోతుంది, మరి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా వదిలిపెడతారు సార్? అది బెనారస్ సిల్క్ సెంటర్ సార్. వచ్చిన వాళ్ళకి మన లేడీస్ వచ్చేస్తే పైన ఇంటర్వ్యూ ఇచ్చి పోయేటప్పుడు శారీస్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా, అది అట్నే ఉండాలి అని మనసులో అనుకుని. అది పిఎంసి సింపుల్గా తెలుగు గురించి. త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే పిఎంసి తెలుగు స్టార్ట్ అయిందో నేను అప్పుడు అనుకున్నాను, మీడియా ఎందుకు మనకి? మనం మన ప్యాంఫ్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసుకుని మన ధ్యాన ప్రచారం చేసుకుని కదా, మనకి ఎందుకు ఛానల్ అవసరం అనుకుంటారు మీరు కూడా? నేను అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు 2020లో కరోనా మొదలైంది. 2 ఇయర్స్ ఏదైతే పిఎంసి తెలుగు పనిచేసిందో అప్పుడు మనం పూర్తిగా దాన్ని చూడలేదు, దాన్ని ఎంజాయ్ చేయలేదు. దాని ఫ్రూట్స్, ఆ కర్మ ఫలితం ఫ్రూట్స్ ఏదైతే సార్ 40 ఇయర్స్ నుంచి ప్రచారం చేస్తూ పనిచేశారో, ఎవ్రీ డే సార్ ఆ లాక్డౌన్లో ఇచ్చే సందేశంలో ఒక హోల్ బ్రహ్మాండ జ్ఞానం ఇచ్చేసారు మనకి, థ్యాంక్స్ టు పిఎంసి. ఏంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే ఇంటింటికి సత్య దర్శనం. సత్యం ఏంటి అనేది సార్ ఎన్ని విధాలుగా అది స్పష్టంగా మనకి చెప్పారు అంటే, అండ్ ఆ మాటని అర్థం చేసుకోవాలంటే ధ్యానం ఒకటి. సో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఏంటి అని అంటే దాన్ని ఒక మీడియా స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో మీడియా అని అనుకోకండి, అదొక మాధ్యమం. ఎప్పుడైతే ఎట్లాగో అయితే మనం పిరమిడ్స్ ఒక మాధ్యమం ఇంకా ఎనర్జీ పొందడానికి, అట్లాగే ఈ మైక్ ఒక మాధ్యమం చాలా మంది వరకు ఈ వాయిస్ వెళ్ళడానికి. పిఎంసి వాయిస్ మనందరిది. హైదరాబాద్ కుకట్పల్లి వసంత్ నగర్లో ధ్యాన భాగ్యనగర్ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీని చాలా అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో మాధవి గారు మాట్లాడుతూ, ధ్యానం చేస్తూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండటమే పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క ముఖ్య లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం సింగరబొట్లపాలెం మండల పరిషత్ స్కూల్లో పిల్లలకు ధ్యాన శిక్షణ అందించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో టీఆర్కే మూర్తి గారు మాట్లాడుతూ, పిల్లలకు శాకాహారం యొక్క ప్రాముఖ్యత మరియు ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. అనంతరం పిల్లలందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానము ద్వారా
సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసము, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సంకల్ప శక్తి, ఆత్మానుభవము, సకల జీవులతో మిత్రత్వము. మీకు ధ్యానం చేసినా బాగుందో ధ్యానం చేయకముందు బాగుందా? శక్తి వచ్చినట్టు ఉందా లేదా? కాబట్టి రోజు ధ్యానం చేయాలి. దీంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరం ఏమని చెప్పాను, దేవాలయం అని చెప్పాను. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన, అంటే సనాతనమైన దేవాలయమే మన శరీరము. లోపల దేవుడు ఉన్నాడు, ఆత్మే దేవుడు. పలకండి, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. సహనంతో ఉండాలి, ఎక్కడ తెరవకూడదు. నెల్లూరు జిల్లా వింజమూరు నడిమూరులో శ్రీ పత్రి సాయి పిరమిడ్ మహాశక్తి కేంద్రంలో 41 రోజుల పాటు 41 మంది మాస్టర్స్ చేత అద్భుతమైన ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4వ రోజు కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్పి ఆచార్య గారు హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అఖండ ధ్యానం వల్ల వారి జీవితంలో జరిగిన లాభాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పిరమిడ్ మాస్టర్స్ నారాయణ రెడ్డి, చిన్న, తిరుపతిరావు, హజరతయ్య, ఆచారి ఉమా తదితరులు పాల్గొన్నారు. పుణ్యమంతా తరిగిపోయిన అనంతరం తిరిగి స్వర్గం నుండి పుణ్యం సంపాదించుకోవడానికి మళ్లీ భూలోకం రావాల్సి ఉంటుంది అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. అది తెలుసుకున్నటువంటి ఆ శ్రీమంతుల కుటుంబంలో పుట్టినటువంటి ఆ మహానుభావుడు బోలెడంత పుణ్యం సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో పుట్టినప్పటి నుంచి బాగా ధనం కలిగి ఉంది గనుక అనేక రకాల పుణ్య కార్యాలు చేయించి గుళ్ళు గోపురాలు కట్టించి అన్నదానము, వస్త్రదానము, విద్యాదానము, ఇంకా రకరకాల ఎలాంటి దానాలు ఉన్నాయో అలాంటి దానాలన్నీ చేసుకుంటూ బోలెడంత పుణ్యం చేసుకున్న అనంతరం ఆయనకు కూడా పెద్ద వయసు వచ్చింది. అదే రోజు ఏది కోడల్ని అనుమానించి వెనకాల వచ్చిన అత్త చనిపోయిన ఏకాదశి రోజే ఆ పెద్ద ఆయన కూడా శరీరాన్ని వదిలేయటం జరిగింది. ఆ తర్వాత మనం బోలెడని సినిమాల్లో చూస్తుంటాం కదా, శరీరం వదిలేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరో వస్తుంటారు కదా, యమగటులో లేదా దేవదూతలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ పుణ్యానికి అనుగుణంగా ఒక ఇద్దరు వచ్చారు. వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్లిపోతూ ఉన్నారు ఆకాశ మార్గంలో. తీసుకెళ్లిపోతుంటే ఈ పెద్ద ఆయన అనుకుంటున్నాడు, ఓ అబ్బా పుట్టినప్పటి నుంచి నేను బోలెడంత పుణ్యం చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను స్వర్గానికే వెళ్తాను అనుకుంటున్నాడు ఆ పెద్ద ఆయన. ఈ పెద్ద ఆవిడ అనుకుంటుంది, నాకు తెలిసి పుట్టి బుద్ధి ఎరిగి పిల్లికి కూడా బెచ్చమేయలేదు నేను, కనీసం ఎంగిలి చేతితో కూడా కాకింది తోలలేదు, ఏది చేతులు కట్టుకున్న మెతుకులు ఎక్కడ రాలిపోతే అది దీన్ని బతికేస్తుందేమోనని. ఎంగిలి చేతితో కూడా కాకింది తోలలేదు కనుక ఖచ్చితంగా నన్ను నరకానికే తీసుకెళ్తారు అనుకుంటుంది ఈ పెద్ద ఆవిడ. వీళ్ళిద్దరిని డైరెక్ట్ గా స్వర్గానికి తీసుకెళ్తారు. మచిలీపట్నం చిలకలపూడి గ్రామంలో దేవి నాంచరమ్మ ఆలయంలో సామూహిక ధ్యాన శిక్షణ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పి హరిబాబు గారు హాజరై ధ్యాన వ్యవసాయం గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన వ్యవసాయం వల్ల జరిగే మార్పుల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన లోపల నివసించడానికి మనం దాన్ని సిద్ధం చేయాలంటే ఈ యొక్క శరీరం కూడా అంతే పరిశుద్ధం ఉండదు. అది మట్టి ఎంత పరిశుద్ధంగా ఉందో, మట్టి ఎంత పరిశుద్ధంగా ఉందో ఈ శరీరం కూడా అంతే పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధంగా నిర్మాణం జరిగినటువంటి ఆ గుడిలో భగవంతుడు ఉండటానికి సిద్ధపడతాడా? సిద్ధపడడు. అలాగే ఒక ఆత్మ అనేది ఈ శరీరంలో నివాసం ఉండాలన్నా మన శరీరం మాత్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలా ఇక్కడ ఆ శ్వాస మనం గమనిస్తున్నాం, ఎవరి వయసు ఎంత ఉందో మినిమం 10 సంవత్సరాల 10 నిమిషాలు
పదిహేను సంవత్సరాల క్రితంలో 15 నిమిషాలు, 20 సంవత్సరాలలో 20 నిమిషాలు, 30 సంవత్సరాలలో 30 నిమిషాలు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలలో 50 నిమిషాలు మినిమం అలా చేసుకుంటూ ఉంటాయి. క్రమక్రమంగా ఇంకా ఎక్కువ నిమిషాలు గంటలు 3 గంటల ధ్యానం అలా క్రమక్రమంగా సాధన తెలుసుకున్న ముందుకి మనలో ఉన్న పరిమితులు మొత్తం కూడా ఆ యొక్క శ్వాస ద్వారా వచ్చేటటువంటి శ్వాసను గమనించడం వల్ల శ్వాసతో అనుసంధానం అయ్యేటువంటి అనుసంధానం అవడం వల్ల వచ్చే శక్తి మన లోపల అన్నింటిని కూడా కనికాని అన్నింటిని కూడా అర్థం చేస్తారు. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.